ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరులో ఎల్పీ నెంబర్ 580లో 2 ఎకరాల 15 సెంట్ల భూమి, ఎల్పీ నెంబర్ 672లో 1 ఎకరా మాగాని ఉందని మొగల్లపల్లి సుభాష్ని తెలిపారు. ఆ భూమి తామే సాగు చేసుకున్నామని, భూమి తమ పెద్దల నుండి సంక్రమించిందని చెప్పారు. అయితే 672లోని ఎకరా భూమిని లేబూరు సుధీర్రెడ్డి అనే వ్యక్తి డాక్యుమెంట్లు సృష్టించి దౌర్జన్యంగా ఆక్రమించాలని చూస్తున్నాడని ఆరోపించింది. ఈ విషయాన్ని తహసీల్దార్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో బాధితులు ఆర్డీఓను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇందుకు ఆర్డీఓ సానుకూలంగా స్పందించారని, తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అనంతరం ఇందుకూరుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు నిరసన తెలిపి మీడియాతో మాట్లాడారు. మా మదర్ పేరు మీద, మా అమ్మ పేరు మీద 3 ఎకరాలు 15 సెంట్లు ఉండి మాకు పట్టాదారు పాస్బుక్, 1B అడంగలు, విఆర్ఓ గారు ఆథరైజ్డ్ ఇచ్చిన ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు ఫేక్ డాక్యుమెంట్స్, ఎవరు క్రియేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళే మ్యూటేషన్ కోసం వాళ్ళకి పెడితే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏమి లేకుండా మా వెనకాల విచారణ జరిపి ఎవరో వాళ్ళ లేబూరు సుధీర్ రెడ్డి అనే వ్యక్తి మ్యూటేషన్ చేయించుకుంటున్నాడు, వాళ్ళకి సంబంధించిన అనుచరుల చేత సంతకాలు పెట్టించి మ్యూటేషన్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయని మాకు 3 రోజుల క్రితం తెలిసింది. దాన్ని పట్టుకొని మేము ఈ విషయంగా అయితే ఇక్కడికి వచ్చి అడిగితే సమాధానం ఎవరు చెప్పట్లేదు. విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు ఎవరు అడిగినా కూడా వితండంగా ఏదో సమాధానం చెప్పకుండా మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీకేంది మేము చెప్పేది అని మాట్లాడుతున్నారు. మేము ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేస్తే ఆర్డీఓ గారు వెంటనే ఒక మాట చెప్పారు, అసలు ఎంఆర్ఓ గారికి రైట్స్ లేవు దీని గురించి చేయడానికి. ఒకరి పేరు మీద ఎక్కిన తర్వాత ఇంకొకరికి పేరు వేయాలి అంటే ఒకటి జడ్జిమెంట్ కాపీలు తీసుకురావాలి, జడ్జిమెంట్ కాపీలు వాళ్ళకి మా మదర్కి కాదు అని చెప్పి వాళ్ళు ఉంటేనే చేయాలి, మీరు ఎలా చేస్తున్నారు, మీకు ఏ రైట్స్ ఉండి చేస్తున్నారని ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి వెంటనే కాల్ చేసి మాట్లాడారు. అంటే లేదు సార్, అట్లా లీగల్ ఒపీనియన్ తెచ్చున్నాను అది ఇది అని మాట చెప్తున్నాడు. లీగల్ ఒపీనియన్ అయినా కూడా నా లాగిన్లో నుంచి, ఆర్డీఓ గారు లాగిన్ నుంచి చేయాలి, కానీ మీ లాగిన్ నుంచి మీకు చేసే రైట్స్ లేవు కదా, మీరు ఎలా చేయగలుగుతున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అని అడిగి గట్టిగా అడిగేటప్పటికీ గమ్మగా అయిపోయారు. ఓకే సార్ మేము చేయమని చెప్పి చెప్పారు. మేము ఆర్డీఓ గారికి ఫిర్యాదు ఇచ్చాము తండ్రి. ఆర్డీఓ గారు మాకు సానుకూలంగా స్పందించారు, మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. కానీ ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు ఎటువంటి సమాధానం సరిగా ఉండట్లేదు. వీళ్ళ మీద మాకు కొంచెం అనుమానంగా ఉంది. వీళ్ళకి ప్రెషర్స్, వీళ్ళు ఎంఆర్ఓ గారు డెప్యుటేషన్ మీద వచ్చారు, ఎంఆర్ఓ గారు ఇంకో 3 రోజుల్లో వెళ్ళిపోతారన్నారట, ఈ లోపలే చేయాలి, ఈ లోపలే చేసేస్తాము అని వారే మాకు డైరెక్ట్గా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అనుచరులు కూడా మాకు ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నారు. ఇటువంటి మాకు ఆర్డీఓ గారికి మేము పెట్టిన అర్జీలు, మా మదర్ పేరు మీద ఉన్న పట్టాదారు పాస్బుక్, అడంగల్, ఇది ఎల్పీ నెంబర్ 580, ఇది ఎల్పీ నెంబర్ 672, దీని మీద అలిగేషన్ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు. కొత్తూరు సార్, మా పొలం 3 ఎకరాల 15 సెంట్లు ఉంది, మాది లేబర్ సుధీర్ రెడ్డి అని వచ్చి మాది అని చెప్పి ఇచ్చేస్తుంది, అది మాది అని మేము మమ్మల్ని పట్టా తెచ్చుకున్నాం. ఇక్కడ వచ్చి వాళ్ళు విఆర్ఓ కాడ అంతా రాయించుకుంటున్నారు సార్. చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్యమిత్రుడా, నువ్వు లేవనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్లకముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి పిగువున కన్నీటిని పెట్టుకుని నీకు అశ్రు నివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి.